ఎడారి దేశం తడిసి ముద్దైంది. కుండపోత వర్షాలతో ఎడారి దేశం ఉక్కిరిబిక్కిరైంది. వర్షాల ధాటికి దుబాయ్లోని రహదారులు నదులను తలపించాయి. మరోవైపు పొరుగునున్న ఒమన్లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 18కి చేరగా మరికొందరు ఆచూకీ ఇంకా తెలియదని ఆ దేశ అత్యవసర నిర్వహణ కమిటీ తెలిపింది. బ్రహీన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లోనూ వానలు పడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి కురిసిన వానలకు ప్రధాన రహదారులు వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. అనేక వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తీవ్ర గాలుల తాకిడికి నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వీధులు, రహదారుల్లోని నీటిని ట్యాంకర్ల సహాయంతో తొలగిస్తున్నారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. యుఏఈ మొత్తము పాఠశాలలను మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు.